దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత జట్టు ఇప్పటికే వైట్ బాల్ క్రికెట్ ముగించుకుని రెడ్ బాల్ క్రికెట్ కోసం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా భారత జట్టు సఫారీలతో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడుతుంది. బాక్సింగ్ డే సందర్భంగా ప్రారంభం కాబోయే మొదటి టెస్టు మ్యాచ్లోనే భారత జట్టు గెలిచి సిరీస్పై పట్టు సాధించాలన్న ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికే సెంచురియన్ చేరుకున్న భారత జట్టు గెలుపు కోసం ప్రణాళికలు రూపొందిస్తూ కఠోర సాధన చేస్తోంది. ఒక పక్క అన్ని సజావుగా సాగుతున్నాయి అనుకుంటున్న తరుణంలో టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా జట్టు నుంచి వైదొలిగాడు. సరిగ్గా సిరీస్ ప్రారంభానికి ముందు గైక్వాడ్ వైదొలగడంతో సందిగ్ధంలో పడ్డ భారత జట్టు యాజమాన్యం సమాలోచన చేసి అక్కడే దక్షిణాఫ్రికాలో ఉన్న ఇండియా ఏ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ను గైక్వాడ్ స్థానంలో జట్టులోకి ఎంపిక చేయాలని నిర్ణయించింది. దక్షిణాఫ్రికా పరిస్థితుల్లో సర్ఫరాజ్ ఖాన్ ఎలా ఆడతాడు అన్న ఆందోళనలో ఉన్న అభిమానులకు అతడు బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. ప్రాక్టీస్ సందర్భంగా జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో సర్ఫరాజ్ ఖాన్ కేవలం 63 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. చాలా కాలంగా జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న సర్ఫరాజ్ ఈ స్థాయిలో బ్యాటింగ్ చేయడంతో అభిమానులకు అతనిపై నమ్మకం పెరిగింది. 3 ఏళ్లుగా రంజీ ట్రోఫీలో పరుగుల వరద పారుస్తున్న సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్లో కూడా అదే స్థాయిలో అద్భుతాలు సృష్టిస్తాడని చెబుతున్నారు. కాకపోతే సర్ఫరాజ్కు తుది జట్టులో చోటు దక్కుతుందా అనేది మాత్రం అనుమానంగానే ఉండేది.